గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పింపుల్స్, అన్వాంటెడ్ హెయిర్, ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలియచేయడానికి మనతో పాటు లేయర్స్ క్లినిక్ నుండి డాక్టర్ రాజశేఖర్, ఎండి డెర్మటాలజీ ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు యాక్నే ప్రాబ్లమ్ చూస్తే ఈవెన్ లైక్ చిన్న ఏజ్ నుంచే, స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఓన్లీ టీనేజ్, బట్ ఇప్పుడు చూస్తే స్కూల్ ఏజ్ నుంచే యాక్నే చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకి, అమ్మాయిలకి. సో అసలు యాక్నే ఇంత టూ మచ్గా ఈ రీసెంట్ టైమ్స్లో లైక్ 7 to 8 years నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంత టూ మచ్గా పెరగడానికి మేజర్ కాజెస్ ఏంటి? మేజర్ కాజెస్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఈవెన్ ద ఇంక్రీజింగ్ పొల్యూషన్ ఇన్ అవర్ సిటీస్ ఆల్సో. ఓకే, సో అండ్ ఆల్ ద ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ గాట్ అడల్ట్రేటెడ్. ఓకే, సో ప్రతి దాంట్లో చిన్న కల్తీ అనేది ఉంటుంది, ఈవెన్ రైట్ ఫ్రమ్ పాల దగ్గర నుంచి. ఓకే, సో ఇవన్నీ కారణాలు ఉంటాయి అన్నమాట. సో పొల్యూషన్ వల్ల కూడా ఈ మధ్య పిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్నే అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ చూస్తాము. కొంతమందికి చిన్న చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి మీడియం సైజ్, కొంతమందికి పెద్దగా. సో అసలు యాక్నీ ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు టోటల్గా? యాక్నీ టైప్స్ చూసారంటే మామూలు 15 to 16 టైప్స్ ఉంటాయి యాక్చువల్లీ యాక్నీ టైప్స్. బట్ కామన్గా అందరికి వచ్చే టైప్, ఎస్పెషల్లీ మనకి అడాల్సెంట్ ఏజ్లో వచ్చే టైప్, దాన్ని యాక్నీ వల్గారిస్ అంటారు. వితౌట్ దానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ లైక్ సమ్ హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ డ్యూ టు ఆయిలీ స్కిన్ ఆల్సో. బట్ సివియరిటీ కానీ మనం చూసుకుంటే కనుక చిన్నగా ఉంటే లైక్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి వీ కెన్ డివైడ్ ఇన్ టు 3 మేజర్ సివియరిటీ టైప్స్. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్నీ అడాల్సెన్స్లో వచ్చిన తర్వాత కొంతమందికి అప్పుడు పోతాయి, బట్ కొంతమందికి అది కంటిన్యూ అవుతుంది. ఎస్, సో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి పింపుల్స్. సో దానికి మేజర్ కాజెస్ ఏంటి అసలు? మోస్ట్లీ అడాల్సెంట్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, అరౌండ్ ప్యూబర్టీ ఏజ్ అంటాం దాన్ని. సో 12 to 13 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది. 20 బట్ స్టిల్ కొంతమందికి 25-30 ఇయర్స్ దాటిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటువంటి వారినే వి కాల్ ఇట్ యాజ్ లైక్ అడల్ట్ యాక్నీ అంటాం అన్నమాట. సో దానికి ముఖ్య కారణాలు వచ్చేసి మన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఆల్ ద హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కాస్మెటిక్స్ యూస్, ఇవన్నీ రీజన్స్ అని నెక్స్ట్ వస్తాయి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 శ్రవణ్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నమస్కారం అండి. నమస్తే చెప్పండి. రీసెంట్ గా నాకు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, అయితే ఫేస్ మీద మొత్తం డార్క్ పడింది, ఇట్లా ముఖం మీద మచ్చ పడింది. ఓకే ఓకే, అది దానికి ట్రీట్మెంట్ ఇప్పుడే చేయించుకోవాలా, తర్వాత చేయించుకున్నా ఏం ప్రాబ్లం లేదా? హలో శ్రవణ్ గారు, ఎన్ని రోజులు అయింది మీకు యాక్సిడెంట్ అయ్యి? సార్ 2 weeks అవుతుంది సార్. 2 weeks అవుతుందా? అవును సార్. 2 weeks ఎపిథీలైజేషన్ అనేది అయిపోయి ఉంటుంది, అంటే పైన పొరలాగా రావడం అదంతా అయిపోయి ఉంటుంది. సో బెటర్ ఒకసారి మీరు డైరెక్ట్ డర్మటాలజిస్ట్కి ఒకసారి కలిస్తే మోస్ట్లీ వీ కెన్ ప్లాన్ ఎ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. సో స్కార్ ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్నేకి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ద బెస్ట్ ఏంది? యాక్నిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కూడా వీ హ్యావ్ టు సీ లైక్ ఎ కాంబినేషన్ ట్రీట్మెంట్. సింగిల్ ట్రీట్మెంట్ ఇది బెస్ట్ అని చెప్పలేము అనమాట, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో దట్స్ వై వీ ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్ అనమాట. సో స్టార్టింగ్ స్టేజెస్లో జనరలీ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లైక్ ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసేసుకోవడం, సోప్ ఫ్రీ క్లెన్సర్స్ అంటారు, లైక్ మోస్ట్లీ సోప్ లేకుండా క్లెన్సర్స్ యూజ్ చేయడం, అట్లాంటివి స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ ఇంకొంచెం సివియారిటీ ఉంది అంటే మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ ఇట్స్ లైక్ టాపికల్ మెడికేషన్స్, సో లైక్ ఆయింట్మెంట్స్, జెల్స్ లాగా ఉంటుంది. ఫర్దర్ ఈవెన్ ఓవరల్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకొంచెం సివియర్గా ఉంటే. ఇంకా ఫాస్ట్గా రెడ్యూస్ చేసుకోవడానికి ఈవెన్ వీ హ్యావ్ ద లైక్ కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్, అట్లాంటివి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అదర్ లైట్ బేస్డ్ డివైజెస్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది ఏం కంప్లైంట్ చేస్తారంటే ఇఫ్ అట్ ఆల్ యాక్నీకి వెళ్తే ఒక 2 or 3 months కోర్స్ ఇస్తారు కదా, సో ఆ కోర్స్ ఫినిష్ చేసే వరకు క్లియర్ అయిపోతాయి, మళ్ళీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో చాలామందికి కంప్లైంట్ ఉంది, వాట్ యూ సే? చాలామంది అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక డాక్టర్ ఒకసారి కోర్స్ ఇచ్చిన తర్వాత
ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ దే డోంట్ రిటర్న్ బ్యాక్ యాక్చువల్లీ. సో మోస్ట్లీ అది రివ్యూకి రావాల్సి ఉంటుంది ఆఫ్టర్ సంథింగ్ లైక్ 2 or 3 months తర్వాత. సో ఆ కోర్స్లో ఏమవుతుందంటే లైక్ సివియారిటీ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఆ సివియారిటీకి తగ్గట్టు వీ హ్యావ్ టు చేంజ్ లిటిల్ మోడిఫికేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. సో అట్లా మోడిఫై చేయకుండా ఉంటే అగైన్ ఇట్ విల్ రివర్ట్ బ్యాక్ టు ద సేమ్ స్టేజ్. హలో హలో అభినవ్ చెప్పండి. యాక్చువల్లీ నేను 1 year బ్యాక్ నాకు పింపుల్స్ చాలా అవుతుండే. ఓకే. బట్ నేను యాక్చువల్లీ ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. ఓకే. వారు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చారు, అంటే లైక్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, దానివల్ల తగ్గినాయి పింపుల్స్. అండ్ హీ ఆల్సో సెట్ మీ దట్ ఐ హావ్ టు స్టాప్ ఈటింగ్ ఆయిల్ ఫుడ్ అలాట్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ కన్స్యూమ్ చేసుకోవద్దు అని చెప్పారు. నాది బేసికల్లీ సమ్అట్ ఆయిలీ స్కిన్, అండ్ సో నేను ఆయిలీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం మానేశాను. అంటే ఎక్కువ తినట్లేదు ఆయిలీ ఫుడ్ చాలా లైట్ గా, అసలు ఎప్పుడు 2 or 3 months ఒకసారి తింటున్నాను. బట్ నాకు పింపుల్స్ అవుతున్నాయి మళ్ళీ, అంటే లైట్ గా కొంచెం కొంచెం అప్పుడప్పుడు అవుతున్నాయి. అండ్ కొంచెం లిటిల్ బిట్ హెయిర్ మొత్తం కొంచెం పల్సడ్ అవుతుంది. సో వాట్ కుడ్ బి రీజన్స్ అండ్ వాట్ ప్రికాషన్స్ ఐ హావ్ టు టేక్? Okay. What's your age? My age is 18. 18, okay, okay. యా అభినవ్, మోస్ట్లీ మీకు తగ్గాయి అంటున్నారు కదా, సో వీ హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్. బట్ ఏంటంటే కొంచెం మోడిఫై చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీరు రివ్యూకి వెళ్ళారా డాక్టర్ దగ్గరికి? అంటే రీసెంట్ గా వెళ్ళాను, అంటే రీసెంట్ గానే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఓకే ఫైన్. సో ఆయిలీ ఫుడ్తో పాటు ఈవెన్ లైక్ ఆల్ ద డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ అండ్ ప్రోడక్ట్స్ అవి కూడా కొంచెం లిమిట్ చేయాల్సి ఉంటుంది. నాట్ కంప్లీట్ అవాయిడెన్స్ అవసరం లేదు కానీ బట్ లిమిట్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ఈవెన్ డైరెక్ట్ మిల్క్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద యువర్ అడల్ట్స్ అండ్ యాక్నీ అనమాట. ఓకే. అట్ ద సేమ్ టైమ్ యూ మైట్ బి హ్యావింగ్ సమ్ కొంచెం హార్మోనల్ లైక్ సెన్సిటివిటీ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, దట్స్ వై ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా వస్తుంది. ఓకే. ఈవెన్ మీరు ఒకసారి రాగలిగితే వీ కెన్ ప్రాపర్లీ చెక్ అండ్ షెడ్యూల్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ఓకే. నెక్స్ట్ కాల్. హలో. హలో జశ్వంత్ చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? మేడం నాకు ఇక్కడ తొడల దగ్గర బాగా ఎలర్జీ అయింది మేడం. ఓకే. నీ ఏజ్ ఎంత? 16 మేడం. 16. ఓకే ఓకే. జశ్వంత్ మనం చూడకుండా ఈ ట్రీట్మెంట్ అనేది చెప్పలేము. సో మోస్ట్లీ మీరు తొడల దగ్గర ఉంది అంటున్నారు కాబట్టి ఈ కాలంలో మోస్ట్లీ ఈ ఫంగస్ ట్రీట్మెంట్ అనేది, ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో దానివల్లనే మీరు బాధపడుతున్నట్టున్నారు. సో అది ఎక్కువ తడి వల్ల అట్లా వస్తుంది. కొంచెం ఎక్కువ డ్రైగా ఉంచుకునేటట్టు చూసుకోండి, 2 times స్నానం చేయడం, లూజ్ క్లాత్స్ యూజ్ చేయడం అట్లా, ప్లస్ ప్రాపర్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఓకే. డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ స్టిరాయిడ్ క్రీమ్స్ అట్లా ఇస్తూ ఉంటారు, ప్రాపర్ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్, డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ క్రీమ్ ఏదో ఒక క్రీమ్ యూజ్ చేసే కన్నా. ఓకే. కాల్. హలో. హలో చెప్పమ్మా. చెప్పండి పద్మ గారు, ఏంటి సమస్య? అదే అండి, ముఖం మీద నల్లి మచ్చలు అండి, ఎండ రాసిన తగ్గట్లేదు. ఓకే. మంగు మచ్చలా? పద్మ గారు మీరు మోస్ట్లీ మెలాస్మా అనే దాంతో బాధపడుతున్నట్టున్నారు. సో దానికి మాత్రం అసలు ఎండ అనేది ఎంత తగలకుండా ఉంటే అంత బెటర్ అనమాట. సో ఎటువంటి ట్రీట్మెంట్ అయినా మీ మంగు మచ్చ అనేది లైటన్ చేయడానికి పనికొస్తుంది, కానీ కంప్లీట్గా మాత్రం క్యూర్ చేయలేదు. బట్ కంప్లీట్గా లైటన్ అప్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రాపర్ సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. అట్లాగే నైట్ టైం కూడా లైట్నింగ్ క్రీమ్స్ అనేది డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన క్రీమ్స్ యూజ్ చేయండి. ఓకే. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బెట్నోవేట్ సికి అలవాటు పడ్డారు బికాస్ దే విల్ హ్యావ్ ఫ్లాలెస్ స్కిన్ కాబట్టి చాలా ఇయర్స్ క్యారీ చేస్తున్నారు అది. సో బెట్నోవేట్ సి ఇస్ అ స్టెరాయిడ్ కదా, సో ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. బెట్నోవేట్ సి అనేది డెఫినెట్లీ ఇట్స్ అ స్టెరాయిడ్ క్రీమ్. సో దానికి ఎలా అలవాటు పడిపోతామంటే నార్మల్లీ ఇప్పుడు డ్రగ్స్కి ఎలా అలవాటు పడిపోతారో అలా అలవాటు పడిపోతారు చాలామంది అమ్మాయిలు. సో అది పెట్టుకున్నప్పుడు చాలా తెల్లగా ఫ్లాలెస్ స్కిన్ లాగా ఉంటుంది, బట్ వన్స్ కొద్ది రోజులు మానేశారంటే మళ్ళీ డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది. సో డార్క్నెస్ రాగానే వాళ్ళు భయపడి మళ్ళీ రీస్టార్ట్ చేసేస్తారనమాట. సో దే కాంట్ విత్డ్రా అనమాట. సో ఆ విత్డ్రా చేయడం అనేది చాలా కష్టం వాళ్ళకి. సో
పోనీ అలానే యూజ్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్కిన్ లేయర్స్ అనేవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఇంకా తెల్ల మచ్చల్లాగా వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ కూడా వచ్చేస్తుంది దానివల్ల. సో అండ్ అది ఎంత థిన్ అవుతుందంటే ఈవెన్ ఇట్ విల్ కాజ్ అ బ్రూయి, అంటే చిన్న రక్తం నాళాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట బయటికి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాని నుంచి బయటపడితే చాలా బెటర్. ఓకే, అందుకే మోస్ట్లీ అవాయిడ్ చేయడమే చాలా బెటర్. డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళేసి తీసేసుకోవడం వల్ల అలా అలవాటు పడిపోతారు అన్నమాట. సో ప్రాపర్ కన్సల్టేషన్ తర్వాత స్టార్ట్ చేస్తే బెటర్ ఏదైనా. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి కరుణాకర్, ఏంటి ప్రాబ్లం? ఇది మా బాబుకు 4 సంవత్సరాలు అండి. ఓకే, అయితే పెదవి పైన తెల్లకి మచ్చల్లాగా వచ్చాయి. ఓకే, కన్సల్టేషన్ అయిపోయింది, ములస్కం అని చెప్పారు. అయితే ఫస్ట్ ఒకటిగా అయ్యి చాలా గుంపులుగా అయ్యాయి తర్వాత. ఓకే, డాక్టర్ని అడిగితే ఏమంటున్నారు అంటే అనస్థీషియా ఇచ్చి తీసేయాలంటున్నారు. మరి అవసరం అంటారా? కర్ణాకర్ గారు ఏజ్ ఎంత బాబుది? 4 ఇయర్స్. ఓకే, 4 ఇయర్స్ అయితే మోస్ట్లీ టాపికల్ క్రీమ్స్ అనేవి ఉంటుంది, అనస్థీషియా క్రీమ్స్ అట్లాంటివి యూజ్ చేసేసి తీసేయొచ్చు. ఒకవేళ అది కూడా టాలరేట్ చేయలేకపోతే వేరే రకమైన కెమికల్స్ అవి డాక్టర్ చేత ప్రొసీజర్ చేస్తారు. ఈవెన్ అవి చేసుకుంటే డైరెక్ట్ రిజల్ట్ అనేది యూ కెన్ సీ అన్నమాట. సో చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి ములస్కం అనేది. ఒకసారి దాని గ్రేడ్ని చూసేసి మీ డర్మటాలజిస్ట్ అడ్వైస్ చేస్తారు. ఓకే డాక్టర్, ఇప్పుడు పీలింగ్ ట్రీట్మెంట్ అని మీరు ఇందాక చెప్పారు కదా, ఐ మీన్ అడ్వాన్స్ స్టేజ్లో దీనికి చేస్తారు అని యాక్నికి. సో పీలింగ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అసలు ఎలా ఉంటుంది రిజల్ట్, అండ్ ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? పీలింగ్ ట్రీట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే జనరలీ మనకి ఈ మొటిమలు కానీ ఇవన్నీ ఫామ్ అయ్యేదే లైక్ ఆయిల్ గ్లాండ్స్ అని ఉంటాయి చర్మంలో, సో సెబేషియస్ గ్లాండ్స్ అంటారు. సో ఆ డక్ట్స్ బ్లాక్ అవ్వడం వల్ల స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో కెమికల్ పీల్ ఏమవుతుందంటే ఈవెన్ ఆ డక్ట్స్ ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పైన ఒక డెడ్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈవెన్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా టాపికల్ క్రీమ్స్ కానీ జెల్స్ కానీ ఇవన్నీ బాగా పనిచేయడం కూడా స్టార్ట్ అవుతుంది. సో కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అనేది అదొక్కటే ట్రీట్మెంట్ కాదు, బట్ దట్ హెల్ప్స్ ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్ అన్నమాట. సో అండ్ ఒక్కసారి సమ్ సిట్టింగ్స్ అన్నీ ఉంటాయి, సమ్ 4 సిట్టింగ్స్ కానీ 5 సిట్టింగ్స్ కానీ అలా చెప్తారు. బట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ రావు అన్న గ్యారంటీ లేదు కానీ, బట్ మెయింటెనెన్స్ అనేది మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పీల్స్. ఓకే డాక్టర్, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఒక మేజర్ ప్రాబ్లం. ఓకే, సో చాలామంది కొంతమంది షేవ్ ఆర్ వ్యాక్స్ లేకపోతే థ్రెడ్డింగ్ లేకపోతే బ్లీచ్ వీటితో కవర్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ పర్మనెంట్ అంటే ఎక్కడ చూసినా పర్మనెంట్ ఉండదు బట్ మళ్ళీ రీగ్రోత్ ఉంటుంది అంటారు, సో నిజంగా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఉంటుందా? పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అంటారు. ప్రీవియస్లీ అంటే స్టార్టింగ్ లేజర్ స్టార్ట్ చేసినప్పుడు పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అని పాపులర్ అయింది కానీ, బట్ యాక్చువల్ చెప్పాలంటే పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అంటారు అన్నమాట. సో ఈవెన్ ప్రతి సెషన్ ఆఫ్ ద లేజర్ తర్వాత మీకు థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ కానీ నంబర్ ఆఫ్ ద హెయిర్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక 6 to 7 సెషన్స్ తీసుకున్నారంటే థిక్ కోర్స్ హెయిర్ నుంచి చాలా ఫైన్ హెయిర్, అంటే నోటిసిబుల్ చేయలేని అంత ఫైన్ హెయిర్ లాగా తయారవుతుంది అన్నమాట. సో అండ్ ఇన్ లేయర్స్లో మాకు వీ హ్యావ్ లైక్ ట్రిపుల్ వేవ్ లెంత్ అడ్వాన్స్డ్ లేజర్ అనమాట, డయోడ్ లేజర్. దానివల్ల తక్కువ సిట్టింగ్స్లోనే ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట, అండ్ ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్ యూ కెన్ సే. సో నో నీడ్ ఆఫ్ ఎనీ నమ్మింగ్ క్రీమ్ ఆర్ ఎనీ అనస్థీషియాస్ నీడెడ్ ఫర్ దాట్. ఓకే, కాల్. హలో 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 మేడం. చెప్పండి జ్యోతి గారు, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు మేడం, ముఖానికి నల్ల మచ్చ వచ్చేసింది. ఓకే, అంటే ఫేస్ మొత్తం ఉందా లేకపోతే చీక్స్ పైన? ముక్కు పైన చెంపలకు వచ్చేసింది, ఇట్లా స్టార్ట్ అయింది ముక్కు పై నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్. అచ్చా, స్ప్రెడ్ అయిందా? ముఖానికి అంత చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఏమన్నా యూస్ చేస్తున్నారా? ఏం లేదు ఇప్పుడు. జ్యోతి గారి ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? ఏజ్ 36 ఉంటది. 36. ఓకే, 36 ఉంటది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా జ్యోతి గారు, మీ అమ్మ వాళ్ళకి కానీ అక్క వాళ్ళకి ఎవరికైనా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ప్రాబ్లం? ఉందండి, మా ఇంట్లో మా అక్కకు ఉండే. ఓకే,
సో మోస్ట్లీ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటే జనరల్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటిలో ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం, బికాజ్ ఆ జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ అది లైటన్ అప్ చేయడానికి చాలా ట్రీట్మెంట్సే ఉన్నాయి, రైట్ ఫ్రమ్ కెమికల్ పీల్ నుంచి లేజర్ వరకు మధ్యలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి యూవీ రేస్ నుంచి ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటుంది. ఓకే, కాల్. హలో 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 దినేష్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు దినేష్. ఓకే, హెయిర్ లాస్ అండి నాకు. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. దినేష్ మీ ఏజ్ ఎంత దినేష్? హలో రాజశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ హాయ్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 29 ఇయర్స్ అండి. 29. ఎప్పటి నుంచి హెయిర్ లాస్ ఉంది దినేష్? అరౌండ్ 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఓకే ఓకే, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా, ఎవరికన్నా బట్ట తల్లలు కానీ అట్లా? లేదండి, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు. ఓకే ఓకే, సో 2-3 ఇయర్స్ నుంచి మీకు ఫ్రంట్ లైన్లో పోతుందా, లేకపోతే ఆల్ ఓవర్ ద స్కాల్ప్ మొత్తం పోతూ ఉందా హెయిర్ ఫాల్? ఆల్ ఓవర్ కొంచెం పల్చబడిందండి. ఓకే, హెయిర్ లైన్ అంతా ఏం అంటే రిసెర్చ్ డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకే ఓకే, సో ఎందుకంటే ఒకసారి డైరెక్ట్గా చూస్తే వీ కెన్ అసెస్ ద యువర్ కండిషన్ అనమాట, ఒకసారి స్కాల్ప్ చూసేసి. సో దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి మా దగ్గర, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ పిఆర్పి ట్రీట్మెంట్ అండ్ ఈవెన్ లోషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు ఈ యంగ్ ఏజ్లో వీ కెన్ ప్రివెంట్ ద ఫర్దర్ బాల్డ్నెస్ అనమాట. ఓకే, ఒకవేళ ఫుల్గా బాల్డ్గా ఉంది అంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు లేయర్స్ క్లినిక్లో ఇంకేమున్నాయంటే, ఇప్పుడు చూస్తే అందరూ దే వాంటెడ్ టు బీ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఫ్లాలెస్గా ఉండాలి అనుకుంటున్నారు కదా, సో ఇది ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది? యా, వీ హ్యావ్ మోస్ట్లీ ఆల్ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో స్కిన్కి ట్రీట్మెంట్స్ అంటే రైట్ ఫ్రమ్ యాక్నీ తగ్గించే డివైజెస్ ఉంటాయి, ఈవెన్ యాక్నీస్ ఒకవేళ స్కార్స్ ఉన్న స్టేజ్లో వస్తే ఈవెన్ స్కార్స్ని కూడా ట్రీట్ చేసే ఇవి ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కార్ ట్రీట్మెంట్కి వచ్చేసి మా దగ్గర లైక్ FDA అప్రూవ్డ్ MNRF ఉందన్నమాట. సో MNRF అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ లేజర్స్కి ఒక 4-5 డేస్ డౌన్ టైమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే రెడ్నెస్ కానీ పైన ఒక స్కాబ్ లాగా ఫామ్ అయిపోయి దే కాంట్ గో టు ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అనమాట, 4-5 డేస్. బట్ ఈ MNRF మిషన్లో ఏమవుతుందంటే హార్డ్లీ మీకు 2-3 అవర్స్ ఆ రెడ్నెస్ కానీ కొంచెం ఎడిమా కానీ ఉంటుంది, ఆ తర్వాత కంప్లీట్లీ నార్మల్గానే ఉంటుంది అనమాట. అంటే దేర్ వోంట్ బి ఎనీ ఎరితిమా కానీ స్కాబ్ లాంటిది ఏం ఫామ్ అవ్వదు. సో నెక్స్ట్ డే నుంచే దే కెన్ గో టు దేర్ ఓన్ ఆఫీస్. ఇట్స్ ఎట్లా అంటే జస్ట్ లైక్ లంచ్ టైమ్ ప్రొసీజర్ లాగా అనమాట. యా, సో వీటితో పాటు ఈవెన్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో హెయిర్ ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ లైక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంతోపాటు స్టెమ్ సెల్ థెరపీ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్ ఇంకా చాలా బాల్డ్నెస్ ఎక్కువ ఉంది, లైక్ ఫాలికల్స్ లేవు, దిక్ వి కాంట్ రీజనరేట్ అంటే దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఇట్స్ అవైలబుల్. ఓకే, సో ఫర్ ద పిగ్మెంటేషన్ పార్ట్కి వచ్చేసి మన దగ్గర ఈవెన్ పిగ్మెంట్ లైక్ క్యూసి చెండియాక్ లేజర్స్ ఉంటాయి. సో ఆ లేజర్స్ ఎప్పుడైతే మనకి కెమికల్ పీల్స్ వల్ల రిజల్ట్ రావట్లేదు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కోసం మనం క్యూసి చెండియాక్ లేజర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, కాల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి, సుగుణ. మాట్లాడండి. యా చెప్పండి సుగ్ నగర్. నాకు 10 ఇయర్స్ నుండి హెయిర్ ఫాలింగ్ ఉంది సార్, కిడ్నీ పోయింది మొత్తము, రీగ్రోత్ అనేది మళ్ళీ హెయిర్ రావడం అనేది జరగట్లేదు సార్. ఓకే ఓకే, నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు సార్ ఇంతవరకు. సో 10 ఇయర్స్ నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదమ్మా మీరు? తీసుకోలేదు సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత మీది? 39 సార్. 39. ఓకే, ఏమన్నా వేరే హార్మోనల్ ప్రాబ్లం ఏమన్నా ఉందామా, హార్మోనల్ ఇష్యూ ఏమన్నా? అలా కాకుండా మీకేమైనా లైక్ పీరియడ్స్ కానీ అవన్నీ రెగ్యులర్ గా ఉన్నాయా? ఇర్రెగ్యులర్ ఏమన్నా? ఓకే ఓకే, ఎందుకంటే ఈ హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా మీకు ఈ తలలో జుట్టు అనేది వెళ్ళిపోతూ ఉంటది. ఆ టైంలో మనకి మెడిసిన్స్ కన్నా మోస్ట్లీ హార్మోనల్ రీప్లేస్మెంట్ ఇట్లాంటిది అవసరం పడుతుంది. సో ఒకసారి ప్రాపర్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ మీకు కావాలి ఖచ్చితంగా.
ఓకే, దాంతో పాటు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేవి ఇట్ విల్ వర్క్ అన్నమాట మీకు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, పోర్స్ ఓపెన్ అవుతున్నాయి కదా ఫేస్ పైన, అంటే స్మాల్ పోర్స్ అండ్ పెద్ద పోర్స్, సో అసలు అవి ఎందుకు అట్లా ఓపెన్ అయితే అండ్ ఒక్కసారి ఓపెన్ అయితే మళ్ళీ క్లోజ్ అవ్వవా, అంటే ఏమైనా రెడ్యూస్ చేయొచ్చా సైజ్? పోర్స్ అనేవి లైక్ న్యాచురల్లీ ఎవ్రీ వన్ హ్యాస్ పోర్స్ అనమాట, అందరికీ ఉంటాయి పోర్స్. పోర్స్ అంటే మన నార్మల్ మన ఆయిల్ డక్ట్స్ కానీ తర్వాత స్వెట్ డక్ట్స్ కానీ ఓపెనింగ్స్ అనమాట. ఓకే, సో అందరిలో ఉంటుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే కొంతమందికి చాలా చిన్నగా ఉంటుంది, కొంతమందికి జస్ట్ అలా విచ్చుకొని ఉంటుంది అనమాట, ఇట్స్ లైక్ ఓపెన్ పోర్స్ అని చెప్పేసి. ఓకే, సో ఎప్పుడవుతుందంటే ఏజింగ్ అనేది ఎక్కువ అయింది అనుకోండి, సో లైక్ కొలాజన్ అనేది తగ్గిపోతుంది చర్మంలో, సో దానివల్ల ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు, సో ఇట్ విల్ బికమ్ లూజ్ అనమాట. సో వన్స్ లూజ్ అయింది అంటే ఆ పోర్స్ అనేవి ఓపెనింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆ పోర్స్ ఓపెన్ అయిపోతే విల్ ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట అవతల వ్యక్తి చూడడానికి, లైక్ చాలా ఓపెన్ పోర్స్ ఉన్నట్టు, పిట్స్ ఉన్నట్టు అట్లా. సో ఇది పర్మనెంట్ ఏం కాదు మోస్ట్లీ, అంటే ఇప్పుడున్న ఎంఎన్ఆర్ఎఫ్ మిషన్స్తో కానీ లేకపోతే అదర్ స్కిన్ టైటనింగ్ డివైజెస్తో డెఫినెట్లీ వన్స్ ఆ టైటనింగ్ అనేది వచ్చింది, కొలాజన్ రీజనరేషన్ అనేది అయ్యింది అంటే మోస్ట్లీ ఆ పోర్స్ కూడా సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, కంప్లీట్ రిమూవల్ అనేది ఎప్పుడు ఉండదు పోర్స్, ఎందుకంటే ఇట్స్ న్యాచురల్, ఖచ్చితంగా అందరికీ ఉంటాయి కాబట్టి. ఓకే, కాల్, హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి విమల. మేడం, ఈ మంగ మార్పులు అంటారు కదా, అవునవును, అవి ఒక అంతకు ముందు ఏమో కానీ ఒక 1 ఇయర్ నుంచి కొంచెం కొంచెం బాగా కనిపిస్తున్నాయి మేడం, మన ముక్కు మీద స్కిన్ కొంచెం పైకి కనిపిస్తున్నాయి. సార్తో మాట్లాడదాము. ఓకే ఓకే, హలో విమలా గారు, విమలా గారు, హలో, మీకు ఏ ఏజ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఇప్పుడు నాకు సార్ నమస్కారం అండి. నమస్తే, ఇప్పుడు 38 రన్ అవుతున్నాయి సార్. ఒక 6 మంత్స్ నుంచి బాగా కనిపిస్తున్నాయి సార్. ఆల్రెడీ స్కిన్ క్రీములు అవి కూడా సన్ స్క్రీన్ అవి వాడాను, వాడినప్పుడు ఇంకెక్కువ అనిపిస్తుంది సార్. అది బంద్ చేసినప్పుడు నార్మల్ గా ఏం అప్లై చేయకుండా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది సార్, కొంచెం లైట్ గా కనిపిస్తుంది సార్. దానికి ఏం చేస్తే చెప్పగలరా? ఓకే ఓకే, అంటే మీ స్కిన్ ఒకసారి అసెస్ చేస్తే మనం చెప్పగలం కరెక్ట్గా, ఎందుకంటే సన్స్క్రీన్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ సన్స్క్రీన్స్ ఉంటాయి. సో మీకు జెల్ టైప్స్ కానీ క్రీమ్ టైప్స్ లోషన్ టైప్స్ చాలా ఉంటాయి అన్నమాట మ్యాట్ ఫినిష్. సో మోస్ట్లీ మీకు ఫిజికల్ సన్స్క్రీన్ అనేవి చాలా అవసరం. సో ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేవి యూస్ చేయండి. అట్ ద సేమ్ టైం నైట్ టైం మాత్రం ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన క్రీమ్స్తో స్టార్ట్ చేయండి. ఓకే, దీంతోపాటు లైక్ మీరు ఒకసారి లేయర్స్కి రాగలిగితే కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అవసరమా మీకు, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా అనేది వీ కెన్ డిసైడ్ అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్కి లేజర్ చేస్తే ఇంకా మీరు చెప్పారు అసలు మార్క్ కనిపించదు, థిన్ అవుతాయి అని, కానీ చేసుకునే వాళ్ళకి కొంచెం మార్క్ లైట్ గ్రీన్ కలర్ మార్క్ అండ్ కొంచెం థిక్నెస్ చూస్తూ ఉంటా, మల్టిప్లై అవుతాయా లేకపోతే వాట్ ఇస్ ఇట్? మార్క్ అనేది ఎప్పుడైతుందంటే మనము కొంచెం ఎక్కువ ఎనర్జీతో చేసేటప్పుడు అట్లా, ఎందుకంటే లేజర్ అనేది కంప్లీట్లీ లైక్ టెక్నీషియన్ డిపెండెంట్, అంటే ఎవరు లేజర్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పర్టైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఎనర్జీ లాగా అట్లా పెట్టినప్పుడు కొంచెం ఆ రెడ్నెస్ అనేది ఉంటుంది, ఆ రెడ్నెస్ పోయేటప్పుడు డెఫినెట్లీ కొంచెం బ్లాక్ మార్క్ అనేది పడుతుంది అనమాట. బట్ అది ఖచ్చితంగా టెంపరీయే, ఇట్స్ నా పర్మనెంట్ మార్క్ అయితే కాదు, టెంపరీగానే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ బీ6 న్యూస్.